ప్రతి టెక్ సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే స్కోర్ కార్డు చూసుకున్నప్పుడు లెవెల్స్లలో నేను డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో సెలెక్ట్ అయ్యాను కానీ మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ లిస్ట్లో నేను లేను ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్ రెండో లెవెల్కి మూడో లెవెల్కి సెలెక్ట్ అయినట్టు స్కోర్ కార్డ్లో చూపిస్తుంది కానీ ఇక్కడ ఓవరాల్గా ఇచ్చినటువంటి రిజల్ట్ పేజ్ మనం ఏదైతే ఉందో అంటే ఈ విధంగా రిజల్ట్ మనకి ఉంది కదా సో దీంట్లో మనం చూసుకుంటే ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్స్లలో చూసుకుంటే ఒక దాంట్లోనే ఉంది మిగతా దాంట్లో లేదు అని చెప్పేసి అడుగుతున్నారు దానిపైన క్లారిటీ అదేవిధంగా చాలా మంది క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయారు సో హాల్ టికెట్ నెంబర్ తెలియని వాళ్ళు ఎలా రిజల్ట్ చూసుకోవాలి కూడా నేను క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు అయితే చూడండి నేను ఒక్కొక్క అంశం క్లియర్గా చెప్తాను ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్కి రండి సో సైట్ పని చేయట్లేదు కొన్ని రీజన్స్ వల్ల సో నేను డైరెక్ట్ మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ స్కోర్ కార్డు చూసుకోవడం కొరకు ఈ స్కోర్ కార్డ్ కొరకు మీకు ఏం కావాలంటే మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ రావాలి సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఇక్కడ కరెక్ట్ చదవడం లేదు మంత్ అడుగుతున్నారు సార్ ఫస్ట్ డేట్ కాదు మంత్ డే టు ఇయర్ అడుగుతున్నారు అలా వేయండి ఇక్కడ మిస్టేక్ చేసి కూడా మళ్ళీ కొంతమంది ఏదో మిస్టేక్ అయిపోతుంది సార్ అని చెప్పి స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మీరు మంత్ డేట్ ఇయర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్ చేసి క్లిక్ క్లిక్ పైన క్లిక్ చేయండి రూల్ నెంబర్ హాల్టికెట్ నెంబర్ రూల్ నెంబరే హాల్ టికెట్ నెంబర్ ఒకవేళ రూల్ నెంబర్ లేని వాళ్ళు ఏం చేయాలి కూడా నేను చెప్తాను కొద్దిగా వెయిట్ చేయండి సో ఇక్కడ ఆల్రెడీ రూల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన వాళ్ళకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా పేజ్ ఓపెన్ అయితే ఇక్కడ ఏం కనబడుతుంది మీ రూల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఏ అప్లై ఏ జోన్ చేస్తారు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి మీకు వచ్చిన స్కోర్ ఏంటి మీరు ఏ లెవెల్ సెలెక్ట్ అయ్యారని చూపిస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్యాండిడేటు కేవలం లెవెల్ టూకి సెలెక్ట్ అయ్యాడు అంటే ఇతని నేను ఇక్కడ లెవెల్ టూకి సంబంధించిన లిస్ట్ ఉంది కదా ఈ లెవెల్ టూ లిస్ట్లో ఉంటుందన్నమాట అంటే ఇక్కడ మీరు సర్చ్ చేసినట్లయితే దీంట్లో మీరు కంట్రోల్ సిస్టంలో అయితే కంట్రోల్ వచ్చేసి ఇక్కడ మీరు సర్చ్ చేసినట్లయితే ఇక్కడ దీంట్లో మీకు అతని నెంబర్ కనబడుతుంది మరి ఒకవేళ ఇతనికి ఇక్కడ కనబడే క్యాండిడేట్కి లెవెల్ త్రీలో లెవెల్ ఫోర్లో లెవెల్ ఫైవ్లో లెవెల్ సిక్స్లో ఇలా అన్ని లెవెల్స్లో కా క్వాలిఫై ఉన్నాడు అనుకోండి మరి ఈ విధంగా చూపించినటువంటి లిస్టులలో అన్ని లిస్టుల్లో అతని నెంబర్ ఉంటుందా అంటే ఉండదు కేవలం ఒకే ఒక లిస్టుల్లో ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి లిస్టల్లో కేవలం ఏదైనా ఒకే లిస్టులో ఉంటుంది ఎందుకు అలా ఉంటుందంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా పేర్కొన్నారు చూడండి ఒకసారి పాయింట్ నెంబర్ టూ చదవండి ఓకే ఈ నోటీస్ ఉంటుంది కదా ఏదైనా మీరు లెవెల్ టూ అన్న లెవెల్ త్రీ అన్న లెవెల్ ఫైవ్ అన్న లెవెల్ సిక్స్ సంబంధించిన నోటీస్ ఓపెన్ చేసి దాంట్లో పాయింట్ నెంబర్ త్రీ చదవండి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఇట్ మే ఆల్సో నోటీస్డ్ దట్ ద రూల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ అపియర్ ఓన్లీ ఎట్ ద వన్ పే లెవెల్ ఈవెన్ ద క్యాండిడేట్ ఈజ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ మోర్ దెన్ వన్ పే లెవెల్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు క్యాండిడేట్ రెండు మూడు లెవెల్స్కి సెలెక్ట్ అయినప్పటికీ అతని నెంబర్ను మేము కేవలం ఒక లిస్ట్లో మాత్రమే ఇచ్చాము అని చెప్పేసి చెప్పారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్కోర్ కార్డ్లో మనకి ఏదైతే కనబడుతుందో ఇక్కడ స్కోర్ కార్డ్లో ఏ లెవెల్స్ అని సెలెక్ట్ అయిన ఉందో అన్ని లెవెల్స్ కూడా మీరు సెలెక్ట్ అయినట్టే కాబట్టి మీరు ఆరామ్సే ప్రిపేర్ కావచ్చు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ లెవెల్స్కు ఎలా ఎగ్జామ్ ఉంటుంది అని అడిగారు ఇక్కడ లెవెల్ టూకు సపరేట్ ఉంటుంది లెవెల్ త్రీకి సపరేట్ ఉంటుంది లెవెల్ ఫోర్కి సపరేట్ ఉంటుంది లెవెల్ ఫైవ్కి సపరేట్ ఉంటుంది లెవెల్ చెప్పేసి చెప్పారు చూడండి సపరేట్ సెకండ్ స్టేజ్ విల్ కండక్టెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది సెవెంత్ లెవెల్ సిపిసి లెవెల్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సపరేట్ సెపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా వాళ్ళు క్లియర్గా పేర్కొనడం జరిగింది ఓకేనా ఇది క్లియర్ కదా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పారు ఆల్రెడీ మనకు ఈ మార్చ్ పదో తారీఖు అంటే ఈ మంత్ మార్చ్ పదిన ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే ఎగ్జామ్ అనేటువంటిది మేలో సిబిటి టూ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి మేలో ఉండడానికి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే మన ఛానల్లో ఇస్తాను ఇంకోటి మంది హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయారు అంటున్నారు కదా దాని గురించి మనం మాట్లాడదాము హాల్ టికెట్ మర్చిపోయిన వాళ్ళు రెండు రకాలుగా రిట్రైవ్ చేసుకోవచ్చండి రెండు రకాలుగా ఒకటి వచ్చేసి మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు అంటే మీ దగ్గర మెయిల్ ఉంది కదా అప్లై చేసినప్పుడు మెయిల్ ఏ మెయిల్ ఇచ్చారో ఐడియా ఉంటే మెయిల్ లోకి వెళ్ళి మీరు ఏం చేయండి అంటే అడ్మిన్ ఎట్ ద రేట్ ఆర్ఆర్బి ఆన్లైన్ ఆర్ఈజీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి మీ మెయిల్లోకి వెళ్ళి అడ్మిన్ ఎట్ ద రేట్ ఆర్ఆర్బి ఆన్లైన్ ఆర్ఈజీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇలా ఎలా ఉందో అలా దీన్ని మీరు మీ యొక్క మెయిల్లో సెర్చ్ చేయండి సై సర్చ్ చేసినట్లయితే మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి ఒకటి మీరు ఎన్టీపీసీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఎన్టీపీసీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నట్టు మీ ఎన్టీపీసీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టు మూడు మెయిల్స్ ఉంటే దాంట్లో సెకండ్ ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ పైన మీరు క్లిక్ చేయండి లాగిన్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీకు ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది ఆ పేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సో ఆ పేజ్ అనేటువంటిది మనకు ఈ విధంగా కనబడుతుంది ఓకేనా ఆ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు పైన క్యాండిడేట్ డీటెయిల్స్ క్యాండిడేట్ రెస్పాన్స్ స్కోర్ కార్డ్ అని కనబడుతుంది ఓకేనా మీకు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు డెస్క్ టాప్ మోడ్లో ఓపెన్ చేయండి ఓకేనా క్యాండిడేట్ డీటెయిల్స్ క్యాండిడేట్ రెస్పాన్స్ స్కోర్ కార్డ్ అన్నది కదా ఈ స్కోర్ కార్డ్ అనే దాని క్లిక్ చేస్తే మీకు స్కోర్ కార్డ్ కాడ రిజిస్ట్రేషన్ నెంబర్ కింద రూల్ నెంబర్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఓకేనా స్కోర్ కార్డ్ కాడ కింద రిజిస్ట్రేషన్ నెంబర్ కింద రూల్ నెంబర్ ఉంటుంది ఆ రూల్ నెంబర్ని తీసుకొని మళ్ళీ మనం ఈ వెబ్సైట్లోకి వచ్చేసి రూల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అయ్యామో లేదా చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మీరు తెలుసుకోవచ్చు ఏం చేయాలి మీ మెయిల్కి వెళ్ళాలి మెయిల్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్మిన్ ఎట్ ద రేట్ ఆర్ఆర్బి ఆన్లైన్ ఆర్ఈజి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు మూడు మెయిల్స్ కనపడితే దాన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ దీని ఈ లింక్లో మన ఈ ఇక్కడ ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ మీకు ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను అండి మన వెబ్సైట్ మన వెబ్సైట్లో నేను కట్ ఆఫ్స్కి సంబంధించిన లెవెల్ టు క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో లెవెల్ త్రీకి ఎవరు సెలెక్ట్ అయ్యారు లెవెల్ ఫైవ్కి ఎవరు సెలెక్ట్ అయ్యారు లెవెల్ సిక్స్కి ఎవరి సెలెక్ట్ అయ్యారు సికింద్రాబాద్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చాను ఇక్కడ ఈ కింద మీకు ఫర్గాట్ హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ తో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ప్రెజెంట్ లేదు మీరు ఈ పేజ్ ఓపె పేజ్ లింక్ ఇస్తాను మీకు ఆ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ కింద చూడండి ఫర్గట్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేసి ఈ పేజ్కి మీరు డైరెక్ట్ రావచ్చు అనమాట ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో అడగండి ప్రజెంట్ ఉన్నటువంటిది ఇది సో రెండు మూడు లిస్టల్లో నా పేరు లేదని మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక లిస్టులో మీ పేరు ఉండి స్కోర్ కార్డ్లో ఏ లెవెల్స్ సెలెక్ట్ అయ్యారో ఆ అన్ని లెవెల్స్ కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఏముంటుంది అవన్నీ వివరాలు నేను సెపరేట్ వీడియోలో మాట్లాడతాను ప్రజెంట్ అయితే మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించవచ్చు ఏదైనా ఒక లెవెల్కి మీరు సెలెక్ట్ అయినా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు అనమాట ఓకేనా సో ఇది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు ఒకవేళ మీకు ఈ విధంగా కూడా ఈమెయిల్ గిట్ రిట్రైవ్ కాలేదు అనుకోండి అంటే మీ టికెట్ నెంబర్ ఈ విధంగా కూడా మీకు రాలేదు అనుకోండి నేను ఆల్రెడీ ఈ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పొందడానికి వేరే మార్గాలు చెప్పాను ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో మీరు చూడొచ్చు అనమాట దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ